ఇలాంటి మాటలు వింటే నిజంగా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అనిపిస్తా ఉంటుందండి. స్కాములు చేసే స్కాములు అన్నీ కూడా వారి హయాంలోనే చేసి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలను చూసి హర్షించలేక ఆ యొక్క జుగుప్సాకరమైనటువంటి మాటల్ని ఆయన అధినాయకుడిగా ఆయన మరి వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారంటే మరి స్కాములు బయటపడటం వల్లే కదండి మరి ఈరోజు నచ్చెన్నాయుడు గారు మరి వెళ్ళి జైల్లో కూర్చున్నారు. ప్రూవ్ కాకపోతే ఎందువల్ల ఆయన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? 21 కేసుల్లో నువ్వు స్టేల్ తెచ్చుకున్నావు చంద్రబాబు నాయుడు గారు, నీకు మా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని కోర్టుకు వెళ్తారని మాట్లాడతారు, మీకు ఆ కోర్టుకు వెళ్ళే దమ్ము ధైర్యం కూడా లేక 21 కేసుల్లో మీరు స్టేల్ తెచ్చుకొని గుట్టుగా బ్రతుకుతున్నారు. మరి మీరు పక్కాగా దొరికిపోయారు ప్రూఫ్స్తో సహా ఓటుకు నోటు కేసులో. ఈ రోజుకి కూడా దాని విషయంలో నేను ఫలానా అని స్టేట్మెంట్ ఇవ్వడానికి నీకు దమ్ము ధైర్యం లేకుండా పోయింది. నువ్వు స్కాముల గురించి, నీ కొడుకు స్కాముల గురించి మాట్లాడితే ఎంత విచిత్రం అంటే, ఫైబర్ గ్రిడ్కి సంబంధించి ఒక ఐటీ మినిస్టర్గా ఆనాడు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ దానిలో ఉన్నటువంటి స్కామ్స్కి కానీ ఆ టైంలో నాకు కానీ సంబంధం లేదు అని చెబుతున్నాడంటే అసలు ఏ నాలెడ్జ్ అతనికి ఉంది? ఎటువంటి మంత్రిని మనం ఆనాడు మనం భరించామనేది ప్రజలందరూ కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు. నేను అదే చెప్తున్నాను కదండి, యాక్చువల్గా మేం కూడా ప్రతిపక్ష పాత్ర పోషించే అధికార పార్టీలోకి రావటం జరిగింది. ప్రతిపక్ష పాత్ర అనేది ఎంతో చక్కని పాత్ర, ఎందుకంటే ప్రజలకి మంచి చేసేటటువంటి దిశగా, ప్రజలకు ఏదన్నా ఇబ్బంది కలుగుతోంది, అధికార పార్టీ ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటూ ఉందేమో, మరి దాన్ని మనం సరిచేసేటటువంటి బాధ్యత ప్రజలు మన పైన పెట్టారు, దానికోసం మనం ప్రజలకి మంచి చేసే విధంగా మనం పోరాడాలి అనేటటువంటి పాత్రని పోషించేటటువంటి పరిస్థితి ప్రతిపక్షానిది. ఆనాడు నెహ్రూ గారు కూడా అన్నారు కదా, ప్రతిపక్షం అనేది సమర్థవంతంగా ఉంటేనే అధికార పక్షం అనేది ప్రజలకి మంచి పరిపాలన అందించగలుగుతుంది అని. అసలు వీళ్ళకి ప్రతిపక్షం అనే మాటకే వీళ్ళకి అర్థం తెలియదు. మాట్లాడితే పర్సనల్గా ప్రతి ఒక్కళ్ళు, అసలు నిన్నగాక మొన్న వచ్చిన చోటా మోటా నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఏకవచన ప్రయోగాలతో దుష్ప్రయోజనమైనటువంటి మాటలతో దుష్పదజాలతో అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్తో ఎంత అసహ్యంగా వీళ్ళు మీడియాల ముందుకు వచ్చి దరిద్రంగా మాట్లాడుతున్నారంటే, ఆనాడు విజయవాడ ప్రతిపక్ష నేతగా మరి జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల నేను కూడా మరి నేను ప్రతిపక్ష నేతగానే నేను విజయవాడకు నేను చేయటం జరిగింది. మరి అప్పుడు నేను కానీ మరి మా నేతలు కానీ ప్రతిపక్ష నాయకులుగా ఎక్కడా కూడా గౌరవం తగ్గించి మాత్రం ఏ రోజు కూడా మేము ఏ పోరాటాలు చేసినా ఏది చేసినా ప్రజల కోసం చేశాం తప్ప వీళ్ళ మీద ఏ రోజు పర్సనల్గా దోషణలు చేయటం మాత్రం మా హయాంలో జరగలేదు. కాబట్టే మేమంత గౌరవంతో, అంత సంస్కారంతో, అంత పద్ధతితో ఉన్నవాళ్ళం. కాబట్టే ఈనాడు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని గొప్పగా దీవించి ప్రజలు పట్టం కట్టారు. దాన్ని మీరు హర్షించుకోలేక ఈ వచ్చిన 23 సీట్లతో కూడా మీరు సమర్థవంతమైన పాత్ర పోషించకుండా మీరట్లా సంవత్సరం గడవలేదు. పోలవరం కూడా దాదాపుగా పూర్తిగా వస్తోంది. మీరు అప్పటికీ ఇప్పటికీ మీరు తేడా చూసుకుంటే, యూట్యూబ్లో చూస్తే అసలు ఏం జరుగుతోందనేది రెగ్యులర్గా మనకు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మరి మీ టైంలో ఇంత ఫాస్ట్గా వర్క్స్ స్టార్ట్ అయినాయా? ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు? నిజంగా సిగ్గుచేటు ఏమన్నా అనుకోవాలి అంటే మాత్రం ప్రజలు కూడా హర్షించట్లేదు వీళ్ళ మాటలు. నాకు తెలిసి వచ్చేసారి 3 సీట్లకే పరిమితం అవుతారేమో చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి పరిస్థితి మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది టీడీపీలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చేసేయటానికి చంద్రబాబు నాయుడు గారి విధానం నచ్చక, ఆయన పద్ధతి నచ్చక, ఆయన మాట తీరు నచ్చక, ఆయన పుత్రరత్నం గారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఎంత దౌర్భాగ్యం అండి. భార్యకి వాట్సాప్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకోవాలని ఎంత అసహ్యమైనటువంటి పదజాలంతో ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ముందు తెలుగు నేర్చుకోవయ్యా బాబు, తర్వాత నువ్వు ఎవరిని ఏం మాట్లాడాలో తర్వాత నేర్చుకుందువు కానీ అని చెప్పని నిజంగా నేను వారికి సలహా ఇస్తూ ఉన్నాను. నేను ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటూ అధికార పార్టీని వేలెత్తి చూపించటం నిజంగా తెలుగు ప్రజల కర్మ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.